ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ, కొత్త పారిశ్రామిక అభివృద్ధి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ ఉంటుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై కేబినెట్లో చర్చ జరిగింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ చేశారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైన అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్పై చర్చ జరిగింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ, కొత్త పారిశ్రామిక అభివృద్ధి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ ఉంటుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై కేబినెట్లో చర్చ జరిగింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ చేశారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైన అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్పై చర్చ జరిగింది.